మెదక్ జిల్లా కొల్చారం మండలం పొత్తంశెట్టిపల్లి చౌరస్తా సమీపంలోని మహబూబ్ నవార్ కాలువలో నెలల వయసున్న పసికందు శవం గుర్తింపు. మృతి చెందిన బాలుని మెడకు జాకెట్ కట్టి ఉంది. ఇక్కడే పడేశారా లేదా కాలువ ఎగువ భాగం నుండి కొట్టుకు వచ్చిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం 8 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ పోతం శెట్టిపల్లి సర్పంచ్ భర్త అయిన నరసింహులు మా ఎస్హెచ్ఓ కుల్చారం గారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే పోతం శెట్టిపల్లి బ్రిడ్జి ఉందో బ్రిడ్జి దగ్గర మహబూబ్ నగర్ కెనాల్లో ఒక అప్పుడే పుట్టిన శిశువు లేదా కొన్ని రోజులు అవుతుంది, ఎన్ని రోజులనే జరగడం ఉంది, ఎందుకంటే బాడీ కొంచెం ఉబ్బి ఉండడం వల్ల దాని యొక్క ఏజ్ మనం కరెక్ట్గా ఒక మంత్ ఒక రోజు అయిందని చెప్పలేకపోతున్నాను. ఆ బాబు అంటే బేబీ బాయ్ పడి ఉన్నాడనేసి మనకు సమాచారం ఇవ్వగా మేమందరం ఎస్హెచ్ఓ కుల్చారం నేను కూడా అక్కడ వెళ్ళి ఆ సీనియర్ ఫోటోస్లో చూస్తే అక్కడ బాగున్నాడు, ఆయన బాబుని తీసి మాత్రం షిఫ్ట్ చేయడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి దీనిపైన పంచాయతీ సెక్రటరీ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి విచారణ చేసి తదుపరి ఏమున్నా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని తెలియజేస్తాను.